మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 5 సంవత్సరాల 3 నెలల పాలన సువర్ణ పాలనని కావలపట్నం వైసీపీ నేత కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత కేవి నారాయణ మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి పాలనను అద్భుతమని కొనియాడారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావానికి కారకుడైన శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 13వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన దానికి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సుకుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన కావలి పట్టణ కావలి నియోజకవర్గ ప్రతినిధులు అందరితో కలిపి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. రాజశేఖర్ రెడ్డి గారి గురించి పెద్దలందరూ చాలా విషయాలు చెప్పారు. అందరికీ తెలిసిన విషయమే ఇదంతా. రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన ఒక సువర్ణ పరిపాలన. గతంలో రాజులు పరిపాలించినప్పుడు మనకందరికీ గుర్తుండే పరిపాలన శ్రీ శ్రీకృష్ణదేవరాయలు గారి పరిపాలన. మనందరం చూడకపోయినా పుస్తకాల ద్వారా కానీ ఆ రోజుల్లో ఒక మహానుభావుల్లాగా ఆయన పరిపాలన చేశాడు. ప్రతి పేద వ్యక్తికి కానీ తన రాజ్యం సస్యశ్యామలంగా ఉండింది ఆ రోజుల్లో శ్రీకృష్ణదేవరాయలు గారి పరిపాలనలో. అదేవిధంగా మన రాష్ట్ర చరిత్రలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన 5 సంవత్సరాల 3 నెలలు ఒక సువర్ణాధ్యాయంగా ఈ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయింది. ఆయన పెట్టిన పథకాలు అయితేనేమి, అవన్నీ శాశ్వత పథకాలు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ ముఖ్యమంత్రి వచ్చినా వాటిని తీసేయలేనటువంటి పథకాలను ఆయన ప్రవేశపెట్టి ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి, ప్రతి నిరుద్యోగులకు కానీ, ప్రతి పేదవాడికి కానీ, ప్రతి ఒక్కరికి, ప్రజలందరూ చెప్పినట్టు ఈ అగ్రవర్ణాల వారి నుంచి ప్రతి ఒక్కరికి కూడా, పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఆయన ప్రతి పథకం వారికి అందే విధంగా, వారికి ప్రతి పథకం వాళ్ళకి ఉపయోగపడే విధంగా ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి. అదే బాటలో పయనిస్తూ ఆయన ఆశయాలు కొనసాగించేదానికి పుట్టిన పార్టీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి అడుగుజాడల్లో నడవాలని, వారి తండ్రి ప్రవేశపెట్టిన ప్రతి పథకం ప్రతి పేదవాడికి ప్రతి నిత్యం అందాలనే ఉద్దేశంతో ఈ పార్టీని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పార్టీని ముందుకు తీసుకుపోవడం జరుగుతూ ఉంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన కూడా ఈ పథకాలని ముందుకు తీసుకుపోతూ, ఆయన ఇంకా ఎక్కువ పథకాలు కూడా ప్రవేశపెడుతూ ఈ ప్రజలకి, పేద బలహీన వర్గాల వారికి అందుబాటులోకి రావాలి, వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే దాని అనే ఒక దృక్పథంతో ఈ పరిపాలన కొనసాగుతూ ఉంది. పాదయాత్ర వచ్చినప్పుడు అడిగితే ఇచ్చినటువంటి ఘనత ఆ యొక్క నేత దివంగత రాజశేఖర రెడ్డి గారిది. ఈరోజు ఆ 9 కోట్లు 90 కోట్లు అవుతుంది. ఈరోజు అక్కడ అంతా తుఫాన్ నగర్ లో సిమెంట్ రోడ్లు ఉన్నాయంటే ఆయన పుణ్యానే. అంతకుముందు ఏ ప్రభుత్వం కూడా చేయలే. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన చేశాడు. ఆయన బాటని ఆయన పోయినా కానీ, మన విధి లేని పరిస్థితుల్లో ఆయన పోయినా కానీ ఆయన బాటలో ఈరోజు మన యువ ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో సహృదయంతో, నేను ఆయన ఒక అడుగు వేస్తే నేను 2 అడుగులు ముందుకేస్తాననే ఒక బాటలో ఎంచుకొని ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పథకంలో నడుపుతూ ఉన్నాడు. చెప్పినవి చెప్పనని నవరత్న పథకాలు కానీ ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ఇస్తూ, మన సోదరులు చెప్పినట్టు ఈబీసీలో కానీ, తర్వాత కార్డు నేస్తాం కానీ, రైతు భరోసా కానీ, విద్యా తీవన కానీ, ప్రతి ఒక్కటి కూడా మనకు అందుబాటులో తెచ్చి ప్రతి ఒక్క మానవుడికి చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఎస్సీ ఎస్టీలకి ఎన్నో సదుపాయాలు కల్పిస్తూ ఉన్నాడు. ఫీజు ఈ యొక్క పెన్షన్ల విధానాన్ని కూడా మనకు చేయూతనిచ్చాడు, ఎంతో దగ్గరికి తెచ్చాడు. ఈరోజు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఇంకా నాయకులతో కూడా పని లేదు. ఈ యొక్క ప్రభుత్వం డైరెక్ట్గా
ఆయొక్క ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి ప్రజలతోనే మాట్లాడాలనే ఉద్దేశంతోనే ఈరోజు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి మనందరం కూడా అందుబాటు చేసినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు।